And a joint action committee, Tarvata, Telangana, Vidyavantula Vedika, Vidyarangam Gurinchi, Sadasu Pettadam, Vidyarangamlo Samasyala Kosam, Manam Panichestamani Anadam Anedi, Nakaithe Chala, Dhairyanga Undi, Endukante, Memu Okkasari, Oka Samasya Paina, Police Station Poyinappudu. మరి కొంతమందిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగినప్పుడు ఒక ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పారు. అందులో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గోదండరామ్, ప్రొఫెసర్ సుఖారామయ్య వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేయము అని చెప్పారు. ఇవాళ వాళ్ళు కూడా ఈ సమస్యల గురించి అడిగినప్పుడు మరి తప్పకుండా ఈ ప్రభుత్వాలు వింటాయనే నమ్మకం కాకుండా ప్రజా ఉద్యమాల ద్వారా, తర్వాత విద్యారంగ ఉద్యమం ద్వారా తప్పకుండా మనం సాధించుకుంటామనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది చాలా పెద్ద గౌరవం ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. మిత్రులారా, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విద్యా విధానం అంటూ లేదు. ఇప్పటి వరకు మనము ఏదైనా అడిగినప్పుడు చేస్తామంటున్నారు, మన ఊరుకున్నప్పుడు మళ్ళీ పాత విధానాలనే మొదలు పెడుతున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే రేషనలైజేషన్ జియో తీసుకొచ్చారు. అప్పుడు జియో నంబర్ 6 అని చాలామంది మనలాంటి వాళ్ళందరూ అడిగితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత 2015 జియో నంబర్ 11 అని తీసుకొచ్చారు. ఇది కూడా రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే మళ్ళీ పాఠశాలలు మూసివేతది. ఈ పాఠశాలల మూసివేతలు రేషనలైజేషన్ అనేది ఎవరి జియోనిది? ఇవి అంతకుముందు సీమాంధ్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జియోలే తప్ప వేరే జియోలు కాదు. మరి ఈ జియోలను మళ్ళీ మీరే ఎందుకు ఫాలో అవుతున్నారంటే విధానం లేదు. విద్యారంగానికి సంబంధించిన ఒక విధానం లేదు. అందుకే మళ్ళీ మేము విద్యా పోరాట యాత్ర జరిపినప్పుడు 1 నెల రోజులు రాష్ట్రమంతటా కామన్ స్కూల్ విధానము, ప్రభుత్వ పాఠశాలల పటిష్టత అని చర్చ జరిగినప్పుడు కేసీఆర్ విద్యాశాఖకు వెళ్ళి మీరు ఒక విధానం తయారు చేయండి, ఈ విధానంలో కలెక్టర్ కొడుకులైనా కూడా, రిక్షా తొక్కే వాళ్ళ కొడుకులైనా కూడా ఒకే పాఠశాలలో చదువుకోవాలని మీరు విధానం తయారు చేయండి అన్నాడు. మళ్ళా తెల్లారి మర్చిపోయి అంటే విధానం లేదు. అంతకుముందు సీమాంధ్ర ప్రభుత్వాలు ఒక విధానంగా ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను విధ్వంసం చేశాయి. అది ఒక విధానం, అది ప్రభుత్వ విధానం. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళకు విధానం ఉంది. ఏ విధానం? ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయడమే వాళ్ళ విధానం. మరి ఆ విధానం కాబట్టే ఒకప్పుడు 15% నిధులు కేటాయించిన ప్రభుత్వాలు దాదాపు 12% వచ్చి సీమాంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాదాపు మొత్తం ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయడమే కాకుండా అసలు తెలంగాణకు వచ్చి కోస్తా జిల్లాలలో 150 సంవత్సరాల క్రితం ఆనకట్టలు కట్టి నీళ్లు తెచ్చుకొని పంటలు పండించి అరటి తోటలు, అక్కడ కొబ్బరి తోటలు, సినిమా రంగం ఇంత పెద్ద ఎత్తున హరిత విప్లవం ద్వారా గవర్నమెంట్తోని 1,000,000,000 కోట్ల రూపాయల సబ్సిడీలు పొంది తెలుగుదేశం పార్టీ పెట్టుకొని తెలంగాణకు వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో రంగారెడ్డిలో విద్యా సంస్థలు పెట్టి ఆ పెట్టుబడి, ఎందుకంటే ఆ పెట్టుబడి అక్కడ అయిపోయి ఇక్కడ విద్యారంగంలో బాగా లాభాలు వస్తాయి, వైద్య రంగంలో లాభాలు వస్తాయని ఇక్కడ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా అసలు అస్తిత్వమే లేకుండా పోయింది. ఒక రకంగా అదొక విధానం వాళ్ళకి. ఆ విధానం ద్వారానే విద్యా ప్రైవేటీకరణ జరిగింది. ప్రైవేటీకరణ అంటే నేనేదో ఉద్యోగాల కోసం పెట్టిన ప్రైవేట్ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, లేకపోతే లాభాలు ఆశించని వాళ్ళ గురించి మాట్లాడలేదు. లాభాల కోసమే విద్య. విద్యను అమ్ముకుంటాము. వ్యక్తిగతంగా నేను దీనికి వ్యతిరేకం. నేనే కాదు, సంక్షేమ రాజ్యాలు గురించి తెలిసిన వాళ్ళు, ఒకసారి ప్రొఫెసర్ అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ని ఒకసారి ఫిక్కీ అనే సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు పిలిచి ఒక లెక్చర్ ఇవ్వమంటే, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక లెక్చర్ ఇవ్వమంటే గంట సేపు మాట్లాడాడు. గంట సేపు మాట్లాడిన తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్ లేచి అడిగాడట, ఏంటి సార్ మీరు గంట సేపు మాట్లాడారు కానీ ప్రైవేటు రంగము
విద్యా రంగంలో, పాఠశాల రంగంలో, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర గురించి మీరు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన ఎదురు ప్రశ్న వేశాడట. ప్రైవేటు లాభాలను, లాభాల కోసం వచ్చి విద్యా సంస్థలు పెట్టిన ప్రైవేటు రంగముతో ఏ దేశమైనా కూడా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించిందా చెప్పండి. ప్రపంచంలో పాఠశాల విద్యలో, మిగతా విద్యల గురించి తర్వాత మాట్లాడుకుందాం, పాఠశాల విద్యలో ప్రైవేటు లాభాపేక్షతో నడిపే ప్రైవేటు వాళ్ళ ద్వారా యూనివర్సలైజేషన్ జరగదు అని ఆయన జవాబిచ్చాడట. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు, పాత విధానాలే కొనసాగుతుంది. అయితే కొత్త విధానం ఒకటి కావాలి. ఏంటి మీ విధానం? ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలను స్ట్రెంగ్తెన్ చేయడమా కాదా అని గట్టిగా అడగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఒకసారి ఇటు మాట్లాడుతున్నారు, ఇంకోసారి అటు మాట్లాడుతున్నారు. దానికి ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను స్ట్రెంగ్తెన్ చేయడమే మీ ఆశయం అయితే, మొట్టమొదటగా చేయవలసింది బడ్జెట్ కేటాయింపులు. ఇట్లాగే ఒక మీటింగ్లో ఈటల రాజేందర్ గారు వచ్చారు, ఆర్థిక మంత్రి అప్పటికే అయ్యాడు. నేను అప్పుడు ఇట్లానే మాట్లాడి చెప్పాను, సార్ మీరన్నా, మనకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మీరన్నా విద్యకు పెంచే నిధులు పెంచండి. ఇప్పుడు అంటే అప్పుడు 12% 13% ఉన్నాయి, వచ్చే సంవత్సరం 15 చేయండి, ఆ వచ్చే సంవత్సరం 17 చేయండి, ఆ వచ్చే సంవత్సరం 20 చేయండి. అలా చేస్తే మేమందరం మీ వైపు నిలబడతాము, మీకోసం మేము మాట్లాడతాము అని అంటే, సార్ మమ్మల్ని నమ్మండి, నేను కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకొని వచ్చాను అని అన్నాడు. చాలామంది నేను మాట్లాడినప్పుడు, ఏం సార్ మీరు కొత్తగా తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మంత్రి ముందే అంటే, అవును కొన్ని వాస్తవాలు మాట్లాడక తప్పదు, వాళ్ళు వినక తప్పదు అని చెప్పినారు. కానీ ఇప్పటికీ ఆయన వచ్చిన తర్వాత ఒకప్పుడు 17% ఉన్నాయి, ఇప్పుడు 9% అండి. ఎంత దారుణం అసలు విద్యారంగానికి. లాస్ట్ టైం 10% ఉంటే ఇప్పుడు మళ్ళీ 9%. అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది, ప్రభుత్వం యొక్క విధానం తెలుస్తుంది. అంటే బడ్జెట్ ఎట్లయితే తగ్గిపోతుందో అదే ప్రపోర్షన్లో ప్రైవేటైజేషన్ పెరుగుతుంది. ప్రైవేటైజేషన్ అంటే ప్రాఫిట్ మేకింగ్ ప్రైవేటైజేషన్. అందుకోసమే సార్ చెప్పినట్టు తెలంగాణలో అత్యంత ఎక్కువగా ప్రైవేటీకరణ ఎంత పెరిగిందంటే, ఈవెన్ డిగ్రీ కాలేజీ 1278 డిగ్రీ కాలేజీలు ఉంటే 1153 ప్రైవేట్ రంగంలో, 2993 జూనియర్ కాలేజీలు ఉంటే 2203 ప్రైవేట్ రంగమే. ఇక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పవలసిన అవసరం లేదు, 266 ఉంటే 249 ప్రైవేటే. మెడికల్ కాలేజీలు 26 ఉంటే 21 ప్రైవేటే. అంతకన్నా ఎక్కువగా బీఈడి కాలేజీలు, సార్లను తయారు చేసే కాలేజీలు కూడా, అది కూడా 225 ఉంటే 219 కాలేజీలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే లాభాపేక్షతో నడిపే ప్రైవేటు రంగం యొక్క దృక్పథమే వేరు, ఆ మనుషులను తయారు చేయడమే వేరు, ప్రభుత్వ రంగంలో చదువుకున్న వాళ్ళ దృక్పథమే వేరు. కాబట్టి ఏంటంటే, ఈ బడ్జెట్ కనుక పెంచకపోతే, మిత్రుల ఇప్పుడు నేను బహిరంగంగానే చెప్తున్నాను, శ్రీహరిని అడిగినప్పుడు ఎందుకు మీరు తగ్గిస్తున్నారు అడిగినప్పుడు, నిజమే సార్ ఇది పెంచాలన్నాడు. కడియం శ్రీహరి విద్యామంత్రే, బడ్జెట్ తప్పకుండా పెంచాలి, విద్యకు ఇది తక్కువనే చాలా తక్కువ అన్నాడు. కాబట్టి ఈ డిమాండ్ను మనం ప్రధానంగా ముందుకు తీసుకోకపోతే, మనం ఎన్ని సంస్కరణల గురించి మాట్లాడినా, ఎన్ని సూచనలు ఇచ్చినా కూడా అవి అమలు కావు. ఇక ఒకటే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్రధానంగా ప్రాక్టికల్గా ఇప్పుడు ఒకటే ఒక చిన్న సమస్య, అదేమంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎలా కాపాడుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ప్రాక్టికల్ స్ట్రగుల్. ఇప్పుడు ఏంటంటే గ్రామాలకు వెళ్తే మూతపడుతున్నాయి, తెరుచుకుంటున్నారు ప్రజలు, ఇది ఎట్లా బతికించుకోవాలని ఒక 3-4 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఈ వీళ్ళు సమర్పించిన నివేదికలో చెప్పినప్పుడు అసలు ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ముందేంటంటే 0 స్కూల్స్ వచ్చినా ఏం చేయాలి సార్ అని అంటారు. 0 అటెండెన్స్, 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ వచ్చినా ఏం చేయాలంటే, నేనంటే అధ్యయనం చేయాలి. ఎందుకు వచ్చినాయి 0 స్కూల్స్? 0 స్కూల్స్ ఎందుకున్నాయి? ఎవరు దీనికి బాధ్యత? దీనికి బాధ్యత విద్యాధికారుల, రాజకీయ నాయకుల, లేకపోతే పక్కకే మా యూనివర్సిటీ పక్కకు ఒక స్కూల్ పోతే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంటుంది, ఒక 10 కళాలు లేదు ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఈ పర్మిషన్? విద్యాధికారులు ఇవ్వలేదా? రాజకీయ నాయకులు తెలియదా? ఎవరు దీనికి కారణం అనేది అధ్యయనం చేయాలి. ఎందుకు మూసేస్తారు? చుక్కరామే, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆగలేనా తెలంగాణ వచ్చినాక మూసేయకుండా? స్టడీ చేయండి,
స్టడీ చేసి ఎందుకు తగ్గిపోతుందో మనం కనుక్కుందాం. లేదు, వెంటనే మూసేయాలి, వెంటనే రాషనలైజేషన్ చేయాలి, మళ్ళా సీమాంధ్ర పాలసీ, వెంటనే మిగుల్చుకోవాలి, డబ్బులు మిగుల్చుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు 405 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ ఉన్నాయి. మనం అసలు ఎన్రోల్మెంట్ కాదు, మూసేసిన స్కూళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. నేను మొన్ననే మెదక్ పోయినప్పుడు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు ఏమంటున్నారంటే, సరే మన సిద్ధాంతాలు మన ఐడియాస్ మనం చెప్తాం వాళ్ళకి, కానీ వాళ్ళ అనేది కూడా మనం వినాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా పిల్లలను పంపిస్తాం సార్ ప్రభుత్వ పాఠశాలలకు. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ప్రవేశపెడతారా లేదా, ఆ అష్యూరెన్స్ మాకు ఇస్తారా లేదా. మన దగ్గర ఏమీ లేదు. కడియం శ్రీహరిని అడిగాం, పోయి సార్ ఇట్లా అంటున్నారన్ను, ఇక్కడ కనీసం అంగన్వాడీలను కలపండి సార్ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ అని అన్నాం. దానికి జవాబు లేదు. దానికి ఒకసారి ఏమో ఇది మంచి మంచి సూచన అంటాడు, అమలు మాత్రం లేదు. మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకుండా బడిబాట ఏమైనా బడిబాటకేమైనా అర్థం ఉంటుందా? అసలు బడిబాటకి ఏమన్నా విలువ ఉందా? బడిబాట అని డిక్లేర్ చేయడం దానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టారు. ఇది అవమా నిర్మాణము పోతే అసలు దీనికి ఫండ్స్ లేవు సార్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే, బడిబాటకు ఎక్కడికి పోవాలి ఏం పోవాలని కొంత ఖర్చు కోసం ఫండ్స్ కూడా ఇవ్వాలి అంటే, అంత అవమానకర పద్ధతిలో బడిబాట నడుపుతూ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ఇవాళ ప్రవేశపెట్టకుండా. అదే ఫండమెంటల్ క్వశ్చన్. ఇది కనుక మనం సాల్వ్ చేస్తే 4414 పాఠశాలలు తప్పకుండా ఇప్పుడు బతికించుకోగలుగుతాం. ఇది కనుక అమలు చేయగలిగితే, ఇది ఇమీడియట్గా టీచర్లు ట్రైనింగ్ లేరు వాళ్ళు లేరు అనొచ్చు, కనీసం ఏంటంటే మీరు ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కనీసం వాళ్ళని కొంత నేర్పడానికి అన్ఎంప్లాయిడ్ యూత్ని పెట్టి చేయించండి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమన్నా అదా, ఇక్కడ ఏమైనా వరల్డ్ బ్యాంక్ కట్టవస్తుందా? వరల్డ్ బ్యాంక్ వచ్చి ప్రీ ప్రైమరీ ఎందుకు పెడుతుందని అడుగుతుందా? అడిగితే మాకు చెప్పండి, మేము అడుగుతాం. అది కాదు, దాని గురించి ఇంతవరకు వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఇక ఇంకొకటి ఏమంటే, మనకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా గ్రామాలకు పోయి అడిగితే, సార్ మనం ఇంగ్లీష్ మీడియం పెడితే మేము పంపుతాం సార్ అని. నాకు తెలుసు, మనం ఒక ఫిలాసాఫికల్గా థియరిటికల్గా మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు, తెలుగు మీడియం ఉండాలని ఇవన్నీ తెలుసు. కానీ ప్రజలు అట్లా అన్నప్పుడు మనం ఏమనాలి? ఒక వైరుధ్యంగా అంటే మార్కెట్ వ్యవస్థలో, ఆ మార్కెట్ వ్యవస్థ ప్రత్యేకంగా సీమాంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత విద్యారంగంలో నారాయణ చైతన్య గౌతమి నలంద వాళ్ళు వీళ్ళు ఒక వైరుధ్యం ఏర్పడ్డది. ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం, లేని వాళ్ళంతా తెలుగు మీడియం. మరి ఏంటి ఈ వైరుధ్యం, ఎలా సాల్వ్ చేయాలి మనం? మనం తీరి చెప్పి లేదు లేదు మీరు ప్రభుత్వ పాఠశాలలు వస్తున్నారు మీరు తెలుగు చదువుకోండి, వేరే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకుంటారు పర్వాలేదు అని అందామా? నేననేది ఏంటంటే, ఈ మార్కెట్ వైరుధ్యాన్ని ఒకసారి వాళ్ళని విని వాళ్ళు ప్రజలు ఏది అడుగుతారే ఇప్పుడు, లేకపోతే రేపు మూత పెడుతుంది ఆ స్కూల్. నాకు ఆ ఊళ్ళో ఏం చెప్పారంటే, 18 మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు, 18 మందిని రేపు మీ పాఠశాలకు పంపిస్తాం, మాకు మీరు ప్రీ ప్రైమరీ పెడతారా ఇంగ్లీష్ మీడియం పెడతారా చెప్పండి. చెప్పలేకపోయా అయ్యా. అంతేకాకుండా ఇవి రెండు తప్పనిసరి. వాళ్ళు ఏ మీడియం అడిగితే అదే, నా దృష్టిలో నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రజలు ఏ మీడియం అడిగితే అదే ప్రవేశపెట్టవలసిన బాధ్యత. అన్కండిషనల్గా ఏ రకమైన నిబంధనలు లేకుండా, లేకపోతే ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తాం కానీ మీరే ఖర్చు పెట్టుకోండి, ఇదన్నా అర్థం ఉందా? ప్రభుత్వాలు ప్రజలకు అందులో ప్రాథమిక విద్య ఇవ్వకుండా మీకు ఇంగ్లీష్ మీడియం మీరే పెట్టుకోండి, టీచర్లు మీరే పెట్టుకోండి, ఖర్చు మీరే పెట్టుకోండి అంటే ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి ఈ రెండవ డిమాండ్ను కూడా ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి మీరే భరించాలి మొత్తం ఖర్చు. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, దీనికి అవసరమైన వసతులు వనరులు ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానిదని గట్టిగా మనం చెబితే తప్ప ఇవాళ ప్రాథమిక పాఠశాలలు బతికే పరిస్థితి లేదు. ఇక మూడో అంశానికి వస్తే, టీచర్స్ లేరు. ఇట్లాగే ఒకసారి మాట్లాడినప్పుడు తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక టీచర్ ఉండాలని మేము అన్నప్పుడు ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు లేచి 5 మంది విద్యార్థులు ఉన్నా కూడా 5 టీచర్లు ఇవ్వమంటారా అని అంటే, నేను అన్నది ఏంటంటే, 5 కాదు సార్, 20 ఉన్న కాడ 2 టీచర్లు ఇవ్వలేరా? 20 విద్యార్థులు ఉన్నారు, 2 టీచర్లు ఇవ్వలేరా? అది ఏమన్నా పెద్ద ఆటంకమా? అలాగే ఈ స్కూళ్ళను బతికించుకోవాలంటే విద్యా హక్కు చట్టం కొంత ప్రాబ్లం ఉండాలి. విద్యా హక్కు చట్టంలో వాళ్ళు చెప్పిందంటే 60 తక్కువ ఉంటే 2 టీచర్లు అన్నారు. అది కనుక అప్లై చేస్తే మొత్తం ప్రాథమిక పాఠశాల నాశనం అయిపోయింది. అలా కాకుండా మేమన్నది ఏంటంటే, కనీసం 20 ఉన్న కాడ 2 టీచర్లు ఇవ్వండి,
ముప్పై దాటిన కాడ మూడో టీచర్ని ఇవ్వండి. ఎందుకంటే 20 నుంచి 33,474 పాఠశాలలు ఉన్నాయి. మరి అవన్నీ నాశనం అవుతాయి కదా ఇవ్వకపోతే. మూడో టీచర్ని ఇచ్చారనుకోండి, ప్రజలకు నమ్మకం కలుగుతారు, అరే మా పిల్లలకు చదువు వస్తుంది. అలాగే 31 నుంచి 51 దాకా ఒక 4,000 స్కూల్స్ ఉన్నాయి, దానికో 4 టీచర్లు ఇవ్వండి. 51 నుంచి 81 దాకా అలాగా ఒక 1,024 ఏదో పాఠశాలలు ఉన్నాయి, దానికి 5 టీచర్లు ఇవ్వండి, హెడ్ మాస్టర్లు ఇవ్వండి. ఈ సీమ అమలు చేయడం సాధ్యం కాదా? ఇది ఏమైనా అసాధ్యమైన విషయమా? ఇక్కడ ఏమైనా వరల్డ్ బ్యాంక్ అడ్డుపడుతుందా? ఇలా చేయకపోతే ఎలా మీరు బతికిస్తారు? మళ్ళా వచ్చే సంవత్సరం మీరు రేషనలైజేషన్ అంటాం, మేము సదస్సు జరుపుకుంటాం, ఇంతే. ప్రతి సంవత్సరం ఒక రేషనలైజేషన్ జీవో, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా పరిరక్షణ కాబట్టి మన వాళ్ళందరూ మనం సదస్సు జరుపుకుంటాం. అసలు రేషనలైజేషన్ పాలసీ ప్రజా వ్యతిరేకమైన పాలసీ. రేషనలైజేషన్ అనేది బేసికల్గా ఉపాధ్యాయుల నంబర్ను తగ్గించి ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకొని ఒక రకంగా ఆ రకమైన మోడల్లో భాగంగా వచ్చింది. అయినా కూడా మనం ఇక్కడ చేసుకుంటే వద్దనే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మనం అందరం అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి స్కీమ్ను తప్పకుండా అమలు చేయాలని. ఇక చివరి విషయంగా మీకు అందరికీ తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా మనకు మరుగుదొడ్లు ఇవ్వాలి, క్లాస్ రూమ్స్ ఇవ్వాలని అంటే సీసీటీవీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. అరే యూనివర్సిటీలలో లేకపోతే కాలేజీలలో స్కూళ్ళల్లో మరుగుదొడ్లు, 8,000 స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవంటే మరుగుదొడ్లకు డబ్బులు లేవు కానీ సీసీటీవీలకు డబ్బులు ఉన్నాయి. తర్వాత బయోమెట్రిక్ మెషిన్స్కి అయితే డబ్బులు ఉంటాయి. బయోమెట్రిక్ మెషిన్స్ టీచర్సే లేరు, స్టూడెంట్సే లేరు, క్లాసులు జరగట్లేదు, బయోమెట్రిక్ హాజర్ మెషిన్స్ అని తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఇక చివరిగా నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు చక్రధారరావు గారు చెప్పారు కామన్ స్కూల్ విధానం, తర్వాత యూపీ హైకోర్టు తీర్పు, తప్పకుండా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ దాకా, ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్ దాకా, ప్రజాప్రతినిధులు బ్యూరోక్రసీలో హయ్యెస్ట్ పోస్ట్ నుంచి లోయెస్ట్ పోస్ట్ నుంచి మీరు ముందు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు మీ పిల్లల్ని పంపండి. అది పంపకుండా ఇక ఇవి బాగుపడాలంటే ఇప్పుడు అది లేదు, ఇది ఇమీడియట్గా అది అయ్యే పని కాదు. కానీ ఒక ప్రచారోద్యమంగా ఒక పెద్ద ఎత్తున మనం చేయగలిగితే కామన్ స్కూల్ కూడా అసాధ్యం కాదు. కామన్ స్కూల్ అంటే ఏదో ఉన్న వ్యవస్థలో కామన్ స్కూల్ వస్తుంది అని చాలామంది అంటున్నారు. ఉన్న వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అని తెలుసు. అమెరికా దోపిడీ వ్యవస్థ కాదా? అమెరికా ఏమన్నా సోషలిస్ట్ తెలుసా? అసలు అత్యంత దోపిడీ వ్యవస్థకు మారు పేరైన అమెరికాలో కామన్ స్కూల్ ఉంది, 90% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో. యూరోప్లో ఇంగ్లాండ్లో 98% ప్రభుత్వ పాఠశాలలో. అది ఏమైనా సోషలిస్ట్ వ్యవస్థలా? స్కాండినేవియన్ కంట్రీస్లలో డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ వీటిలలో 99% స్టూడెంట్స్ ఆర్ ఇన్, తెలంగాణలో 46%, అంటే 54% ఆల్రెడీ వెళ్ళిపోయారు. కాబట్టి ఈ మెథడ్లో ఒక రకంగా మనం అందరం, అంటే నా వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం మనం అందరం పనిచేసి ఇది ఒక పెద్ద ఉద్యమంగా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.